పానకాల స్వామి దేవాలయం అండి. ఈ ఒక్కసారి పిల్లర్లు అబ్జర్వేషన్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. నెక్స్ట్ 9, 10, 11, 12, 13, 14, 15, 16. ప్లస్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ ఒక 4, మళ్ళీ ఇక్కడ ఒక 4, మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో కూడా అబ్జర్వ్ చేస్తే 4. అంటే ఒరిజినల్ శాస్త్రంలో మనకు ఏవైతే పిల్లర్స్కి సంబంధించిన సంఖ్య చెప్తారో, ఒక సరి సంఖ్య అనే విధానం అనేది పానకాల స్వామి టెంపుల్లో మనకు అక్యురేట్గా వీళ్ళు సెటప్ చేయడం అనేది జరిగింది. సో చాలా చాలా పర్ఫెక్ట్ అండి. సో పిల్లర్ పొజిషన్స్ ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ అన్ని నిజంగా ఇంప్లిమెంట్ చేస్తే ఇల్లు కూడా ఒక దేవాలయంలాగా మనం మార్చవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.